ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అన్నయ్యకి మరియు తమ్ముళ్ళకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో చూద్దాం. రాఖీ లేదా రక్షాబంధన్ అంటే రక్షణ బంధం. ఇది అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు జరుపుకునే ఒక గొప్ప వేడుక. చెల్లి తన అన్నయ్య యొక్క ఎదుగుదలను కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. ఈ పండగను అన్న చెల్లెళ్ళు లేక అక్క తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా ఈ పండుగను జాతి మతాలకు అతీతంగా జరుపుకుంటారు. ఈ పండుగను శ్రావణ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ రక్షాబంధన్ యొక్క హిస్టరీ ఏంటంటే, ఈ రక్షాబంధన్ అనేది మహాభారత కాలం నుంచే ప్రారంభమైంది. శ్రీకృష్ణుడికి శృతీదేవి అనే మేనత్త ఉండేది. ఆమెకు శిశుపాలుడు అనే వికృత పిల్లవాడు జన్మించాడు. ఎవరి చేయి తగిలితే అతడు మామూలు వాడు అవుతాడో అతని చేతిలోనే అతనికి మరణం ఉంటుందని శృతీదేవికి ఒక మహర్షి చెబుతాడు. ఒకరోజు శృతీదేవి ఇంటికి శ్రీకృష్ణుడు వస్తాడు. అప్పుడు అతడు తన చేతిలోకి శిశుపాలుడిని తీసుకుంటాడు. అప్పుడు శిశుపాలుడు సాధారణ బాలుడిగా మారిపోతాడు. పిల్లవాడు మామూలుగా మారినందుకు ఎంతో సంతోషపడుతుంది శృతీదేవి. కాని శాస్త్రం ప్రకారం అతని చావు శ్రీకృష్ణుడి చేతిలో ఉందని గ్రహించి శ్రీకృష్ణుని వేడుకుంటుంది. దానికి శ్రీకృష్ణుడు కరిగిపోయి 100 తప్పుల వరకు క్షమిస్తానని అభయమిస్తాడు. ఆ తరువాత అతన్ని క్షమించను అని వరమిస్తాడు. శిశుపాలుడు పెరిగి పెద్దవాడై చేతి అనే రాజ్యానికి రాజయ్యాడు. కాని ఇతని యొక్క దుర్మార్గమైన పనులతో రాజ్య ప్రజలను పీడించేవాడు. ఇలా అనేక తప్పులు చేసిన శిశుపాలుడు ఒకరోజు రాజదర్బార్లో శ్రీకృష్ణుని అవమానిస్తాడు. అంతటితో అతని యొక్క 100 తప్పులు అయిపోయాయి. అప్పటి వరకు ఓర్పుతో ఉన్న శ్రీకృష్ణుడు యొక్క కోపం కట్టెలు తెంచుకుని సుదర్శన చక్రాన్ని శిశుపాలుడి మీదకు ప్రయోగిస్తాడు. దానితో శిశుపాలుని యొక్క శిరస్సు ఖండించబడుతుంది. ఎంతో కోపంతో ఈ చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడి యొక్క వేలుకి రక్తం కారుతుంది. అప్పుడు అక్కడ ఉన్న ద్రౌపది తన యొక్క చీర కొంగుని చించి అతని వేలుకి రక్షగా కడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదితో, నీకు ఎటువంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో, అప్పుడు నేను నిన్ను ఆదుకుంటాను అని ద్రౌపదికి వరమిస్తాడు. ఈ సంఘటననే రక్షాబంధన్ గా మారిపోయింది. ఇచ్చిన వరముకు అనుగుణంగా నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తున్న సమయంలో ఆదుకుంటాడు శ్రీకృష్ణుడు. అప్పటి నుంచి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజుని అక్కా చెల్లెళ్ళు తమ అన్నా తమ్ముళ్లతో ఈ పండుగను రాఖీ కట్టి జరుపుకుంటారు. ఇలా ఉత్తరాది రాష్ట్రాలలో ఈ పండుగని పెద్ద వేడుకలా జరుపుకుంటారు. ఇక వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలో రాధాకృష్ణులను ఉయ్యాలలో ఉంచి ఊపుతారు. ఈ పండుగను వార్ జులాన్ పౌర్ణమిగా జరుపుకుంటారు. ఇలా దేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఆచారం ప్రకారం ఈ పండుగను జరుపుకున్న రాఖీ అనే పదానికి మాత్రం ఒక్కటే అర్థం, అదే అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ అనుబంధం. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రక్షాబంధన్ యొక్క చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.